భద్రాచలం ఐకిడిఏ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఆదివాసీలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఐకిడిఏ ధర్నా కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందని అంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కూడా నేటి వరకు కూడా ఆదివాసీల తీరుతెన్నులు ఏమాత్రం కూడా మార్పు చెందడం లేదు. ఇవాళ ఇక్కడ ఏజెన్సీ చట్టాలన్నిటినీ కూడా పాలక ప్రభుత్వాలు తుంగలో తొక్కి వలసవాదులకు పెద్ద పీఠం కట్టబెడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక ఆదివాసీలు ఈ హక్కులను ఈ చట్టాలను అందుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవాళ ఎడ్యుకేషన్ దృష్ట్యా చూసుకున్నట్టయితే ఇవాళ 80-90% ఒక లంబాడి తెగకు మాత్రమే సీట్లు వెళ్తున్నాయి. ఈఎంఆర్ఎస్ కావచ్చు, టీటీడబ్ల్యూఆర్ఎస్ కావచ్చు, అండ్ ఎస్ఓఇ సిఇఓఇ ఢిల్లీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సైనిక్ స్కూల్, ఇవాళ ఏ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నా సరే ఇవాళ ఆదివాసీలకు సీట్లు వచ్చేటువంటి అవకాశాలు లేకుండా పోయినాయి. అలాగే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డిఎస్సీలను కూడా ప్రకటన చేయాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్తో మనం రావడం జరిగింది. ఎందుకు అని అంటే 2014కి బిఫోర్ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఈ స్పెషల్ డిఎస్సీలు ఆదివాసీల కోసం ప్రత్యేకమైనటువంటి డిఎస్సీలు ఏర్పాటు చేసి చాలామంది ఆదివాసీ ఎంప్లాయీస్ని తయారు చేసినటువంటి ప్రక్రియ. కానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఆదివాసీలకు ఉద్యోగాలు అంటే ఎట్లా ఉంటాయో కూడా తెలియలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అలాగే ఇంకా చాలామంది సాగు భూములకు ఇంకా పూడు పట్టాలు రానటువంటి దుస్థితి ఉన్నది. కనుక వీళ్ళందరికీ కూడా ఇప్పుడు స్పెషల్ డిఎస్సీ ఏర్పాటు చేయాలి, నెక్స్ట్ కుల్పించినటువంటి సాగు భూములకు కూడా పట్టాలు రావాలని చెప్పేసి ఇవాళ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే ఈ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముగిస్తున్నాను. జై ఆదివాసీ.